హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ స్వాతి శ్రీనివాస్. నేను మీ స్వాతిని. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. ఈరోజు వీడియో ఏంటనేది టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు బొబ్బట్లు ప్రిపేర్ చేశాను. మా బాబు ఫస్ట్ మై ఇష్టం అనమాట ఇది. సో దానికోసం ప్రిపరేషన్ ఎలా చేసామన్నది చేసినాను. చూసిరండి ఫస్ట్ అయితే, ఆ తర్వాత మనం చూద్దాం ఎలాగ చేస్తున్నాను అనేది. ఫుల్ వీడియో చూడండి, తెలుస్తుంది. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి క్లిక్ చేయండి. నేను ఈ మధ్యన షార్ట్స్ వీడియో కూడా పెడుతున్నాను. ఎవరైనా చూడకపోతే అకౌంట్కి వెళ్ళి వీడియోస్ చూడండి, షార్ట్స్ కూడా. ఇక్కడైతే నేను బొబ్బట్లు ప్రిపేర్ చేస్తున్నాను. చిన్నపప్పు బొబ్బట్లు చేశాను అనమాట, నేతి బొబ్బట్లు. ఇది బేబీ ట్రెడిషనల్ అనమాట, ట్రెడిషనల్ బేబీ ట్రెడిషనల్ మైల్ స్టోన్స్. 3 మంత్స్ వచ్చేటప్పుడు గుప్పెట్లు ఇప్పుతారు కదా, ఇప్పేటప్పుడు లడ్డూలు చేస్తారు. అలాగే నవ్వితే నువ్వు వండ్లు చేస్తారు, కొడితే ఉక్కు గిన్నె అంటారంట. అవన్నీ నేను యూట్యూబ్లో చూశాను, నాకైతే ముందు తెలియకున్నా. బోర్లు తనంత తను బోర్లు పడితే బొబ్బట్లు చేయాలంట. సో అవన్నీ అయితే నేను చేయలేదు, కానీ బొబ్బట్లు అయితే చేశాను బోర్లు పడ్డారనుకొని. ఇదైతే మాకు తెలియదు ఎవరు చేయడం, నేను చూడలేదు. ఇలా యూట్యూబ్లో చూడడం తెలిసింది, దానికోసమే నేను చేద్దామని నేను కూడా ప్రిపేర్ చేశాను. యాక్చువల్లీ ఇదేంటంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసి తర్వాత ముత్తైదుని పిలిచి తాంబూలం అన్ని ఇస్తారు, ఇచ్చేసి వాళ్ళకి అందరికీ పంచాలన్నమాట బొబ్బట్లు. ఎక్కడైతే నాకు అలాగేం తెలియదు కాబట్టి నేదో సింపుల్గా మాకు ఇంటి మట్టుగా చేసుకున్నాం. ఇంట్లో అయితే ఇంట్లో ప్రిపేర్ చేశాను, ప్రిపేర్ చేసి ఇంట్లో అందరూ ఇరుగు పొరుగు అందరికి ఇచ్చానమాట చేసి. ఇదైతే 3-4 డేస్ ముందైతే మా బాబు బోర్లు పడ్డాడు అనమాట. ఫస్ట్ 8 డేస్ అయింది, 3 మంత్స్ వచ్చినప్పుడు, 3 మంత్స్ కంప్లీట్ ఎప్పుడైందో అప్పుడే స్టార్ట్ చేశాడనమాట సైడ్ తిరగడం. తిరిగిన తర్వాత లాస్ట్కి ట్రై చేస్తుంటుంది, బట్ ఫుల్ బోర్లు పడిపోతుంటాడు అనమాట. 3 డేస్ ముందే అనమాట, ఈ వీడియో చేసే 3 డేస్ ముందు ఇలాగా బోర్లు పడ్డాడు ఫుల్గా. ఫస్ట్ టైం అనమాట, ఏ రోజు ఫస్ట్ టైం బోర్లు పట్టాడు ఫుల్గా, ఆ రోజే ఈ వీడియో తీశాను నేను, గుర్తుగా ఉండాలని ఆడికి. ఇవన్నీ వీడియోస్ ఎందుకంటే మా ఎవరో చూస్తారని కాదు, కానీ మాకు మెమొరీస్ అన్నీ ఉండాలి అనుకొని వీడియోస్ చేస్తున్నాను. క్రిష్ ఎప్పుడైనా పెద్ద అవుతే అడుగు కానీ వీడియోస్ చూస్తే గుర్తేసుకుంటాడనమాట నేను ఇలాగా చేశాను అనుకొని. మాకు గుర్తుండాలనుకొని ఇవన్నీ మేము చేస్తున్నాం. హ్యాపీనెస్ కదా ఇది, బేబీది మైల్ స్టోన్స్ అన్నది. పేరెంట్స్కి ఎప్పటికీ జీవితాంతం గుర్తుండిపోవాలని మేము ఇలాంటివన్నీ చిన్న చిన్న హ్యాపీనెస్ అన్నీ ఇలా క్రియేట్ చేసుకున్నాం. సో ఈరోజు మొన్న సండే రోజు అయితే మేము ఇది చేసామన్నమాట. ఈవినింగ్ టైము అక్కడ ఒక కొత్త డ్రెస్ వేసాను, న్యూ డ్రెస్ ఉంటే వేసి రెడీ చేసాను. బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేస్తాను, నేను ఒకదాన్ని చేయిస్తాను. మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేశారు, బాబుకైతే మమ్మీ పట్టుకున్నారు, దానివల్ల మేము చేసుకోలేసాం. ఎక్కడైతే రెడీ పడుకున్నాడు ఆ టైంలో రెడీ చేస్తున్నప్పటికి, అయితే ఫస్ట్ కుకింగ్ చేసాను, బొబ్బట్లు చేసి ప్రిపేర్ చేసి ఉంచాను. దాని తర్వాత అడిగి ఫస్ట్ రెడీ చేద్దాం, ఆ తర్వాత నేను రెడీ అవుతాను అనుకుని ప్రిపేర్ చేశానమాట. అయితే పడుకోబడిపోయాడు ఆడైతే, అండ్ సేఫ్ పడుకున్నాడు, లెగలే, ఎంత లేపినా లెగలేదు. ఆ తర్వాత ఎంత సేఫ్ తర్వాత జబర్దస్త్ కొంచెం లేపాను, లేపి ట్రై చేయించనమాట. వీడికి ఇక్కడైతే నేను నార్మల్గా ఒక క్లాత్ వేసాను, కింద క్లాత్ వేసి టూర్గా అనమాట పేపర్ ప్లేట్స్ ఉన్నాయి అవి పెట్టాం. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే అట్టాక్ చేద్దాం అనుకున్నాను, బట్ అట్టాక్ నాకు దొరకలేదు. మా హస్బెండ్ చెప్తే వెళ్ళి తేయలేదు కూడా, ఆరోజు తెమ్మని చెప్తే బయటకు వెళ్ళి తేవాలి, మరి టైం అవ్వలేదు తేయలేదు మేము. మరి ఎందుకని పేపర్ ప్లేట్స్ ఉన్నాయి ఇంట్లో, దాంట్లో ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టానమాట. ఇలాగ చుట్టూరు పెట్టి బాబుకైతే మధ్యలో ఉంచాము, బొడ్డర్లు పెడతామని. డెకరేషన్ అంటే మరి ఇంకేం చేయలేదు, సింపుల్గా ఇలాగే చేసాను. సరిగ్గా చేద్దాం అని టైంకి కొడుకున్నాడు, ఎత్తురుంది ఫుల్. లీచాడు మా బాబు, లీచాడు. బోర్లు పడితే బొబ్బట్లు అంట, బొబ్బట్లు నేనే
బోర్లు పట్టావు కదా, బొబ్బట్లు చేస్తాం. ఇంకా ఎన్నటో ఉన్నాయి అండి చేయడానికి, అవన్నీ అయితే మేము చేయలేదు. పిడికిలు పీకిస్తే, పిడికిలు తీస్తే అంటే నువ్వులొండలు, లడ్డూలు, నువ్వులొండలు, అడుగులు తీస్తే అన్నప్రసం కృష్ణనే. షార్ట్ గురించి ఇంకోసారి జరిగి అది ఏది అందుకో, ఒకటి అందుకో. చూడు ఎన్ని ఉన్నాయి చూడు, నీకోసం లైన్లో ఉన్నాయి, నీకు ఏది కావాలో తీసుకో. బోర్లు పడడం కంప్లీట్ అయిన తర్వాత మమ్మీ పిన్ని వచ్చి అచ్చింతలేసి ఆశీర్వదించారన్నమాట. ఆ తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీ బొబ్బట్లు పంచాను, అలాగే మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరు కూడా తిన్నారు. నేను కూడా తిన్నాను, టేస్ట్ చూశాను, బాగుంది. ఇక్కడైతే బాబుకి నిద్ర వస్తుంది, మధ్యలో లేచిపోయాడు కదా, వాళ్ళ డాడీ పట్టుకొని తిప్పుతున్నారు ఏడుస్తుంటే. బొబ్బట్లు అయితే టేస్ట్ చాలా బాగుంది, సూపర్గా వచ్చింది ఈసారి. బెల్లంతో చేసాను ఫస్ట్ టైం, ఎప్పుడైనా షుగర్తో చేస్తుంటాను, ఈసారి ఫస్ట్ టైం బెల్లంతో చేసాను, టేస్ట్ బాగుంది. మమ్మీ పిన్ని కూడా అదే అన్నారు, టేస్ట్ బాగా వచ్చిందని. అయితే ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.